श्री परमात्मने नमः। अथ चतुर्थोऽध्यायः ज्ञानकर्मसंन्यासयोगः। श्री भगवान् उवाच, इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययं विवस्वान् मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत। శ్రీ భగవానుడిట్లు పలికెను, నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపి తిని, సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. ఏవం పరంపరా ప్రాప్తం इमं राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्टः परंतप। ओ परंतप, ई विधमुगा परंपरा प्राप्तमैन ई योगमुनु राजर्षुलु एरिंगिरी, काने अनंतरमु ई योगमु कालक्रममुन भूलोकमुनंदु लुप्तप्रायमय्यनु। स एवायं मया ते द्ययोगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम्। ई योगमु उत्तममैनदि, रहस्यमुगा उंचदगिनदि. नीवु नाकु भक्तुडवु प्रिय सखुडवु कनुक मिक्किलि पुरातनमैन ई योगमुनु नेडु నీకు తెలుపుచుంటిని. అర్జున ఉవాచ, అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమే తద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు ఇట్లు పలికెను, కృష్ణ నీ జన్మ ఇటీవలదే, సూర్యుని జన్మ కల్పాదియందు జరిగినది, అనగా అతి ప్రాచీనమైనది, కనుక నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును, దీనిని నేను విశ్వసించుట ఎట్లు? శ్రీ భగవాన్ ఉవాచ, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్థ పరం తప. శ్రీ భగవానుడిట్లు పలికెను, ఓ పరంతప, అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి, కానీ వాటిని అన్నింటినీ నేను ఎరుంగుదును, నీవెరుగవు. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని అధీనములో నుంచుకొని నా యోగమాయచే అవతరించుచుందును. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భారత, ధర్మమునకు హాని కలిగినప్పుడును, అధర్మము పెచ్చు పెరిగిపోవుచున్నప్పుడును నన్ను నేను సృజించుకొందును, అనగా సాకార రూపముతో ఈ లోకమున అవతరింతును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులను రూపుమాపుటకును, ధర్మమును
సుస్థిరమునర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మలు కర్మములు దివ్యములు, అనగా నిర్మలములు అలౌకికములు. ఈ తత్వరహస్యమును తెలిసికొనినవాడు తనువును చాలించిన పిమ్మట మరల జన్మింపడు సరికదా, నన్నే చేరును. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. ఇదివరలో కూడా సర్వథా రాగభయ క్రోధరహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొందియుండిరి. యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ, భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఈ లోకమున కర్మఫలములను ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. ఏలనన అట్లు చేయుటచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణముల వారిని వారి గుణకర్మలను అనుసరించి వేర్వేరుగా సృష్టించి తిని ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను శాశ్వతుడను పరమేశ్వరుడను అయిన నన్ను వాస్తవముగా అకర్తనుగా తెలిసికొనుము. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నాకు కర్మఫలాసక్తి లేదు, కావున కర్మలు నన్నంటవు. ఈ విధముగా నా తత్వమును తెలిసినవారు కర్మబద్ధులు కారు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. ఓ అర్జున, ప్రాచీనులైన ముముక్షువులు ఈ విధముగా తెలుసుకొని కర్మలను ఆచరించిరి, కావున నీవును ఆ పూర్వుల వలెనే నిష్కామ భావముతో కర్మలను ఆచరింపుము. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే సుభాత్. కర్మ అనగానేమి, అకర్మ అనగానేమి, ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము భ్రాంతికి లోనగుచున్నారు, కావున
కర్మతత్వమును నీకు చక్కగా విశదపరచెదను. దానిని తెలుసుకొని నీవు అశుభముల నుండి అనగా కర్మబంధముల నుండి ముక్తుడవయ్యదవు. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనాకర్మణో గతిః. కర్మతత్వమును తెలిసి కొనవలెను, అట్లే అకర్మస్వరూపమును కూడా ఎరుగవలెను. వికర్మలక్షణములను కూడా తెలుసుకొనుట చాలా అవసరము. ఏలనన కర్మతత్వము అతి నిగూఢమైనది. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృత్. కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. యవని కర్మలన్నియును శాస్త్ర సమ్మతములై కామ సంకల్ప వర్జితములై జరుగునో, అట్లే యవని కర్మలన్నియును జ్ఞానాగ్నిచే భస్మమగునో, అట్టి మహాపురుషుని జ్ఞానును పండితుడని అందురు. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సః. సమస్త కర్మలయందును వాటి ఫలితములయందును సర్వథా ఆసక్తిని వీడి సంసార ఆశ్రయరహితుడై పరమాత్మయందే నిత్యతృప్తుడైన పురుషుడు కర్మలయందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ వాస్తవముగా వాటికి కర్త కాడు. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అంతఃకరణమును శరీరేంద్రియములను జయించినవాడు, సమస్త భోగ సామగ్రిని పరిత్యజించినవాడు, ఆశారహితుడు అయిన సాంఖ్యయోగి కేవలము శారీరక కర్మలను ఆచరించుచును పాపములను పొందడు. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావ సిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. తాను కోరకుండగానే లభించిన పదార్థములతో సంతుష్టుడైనవాడు, అసూయ లేనివాడు, హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడైనవాడు, సిద్ధియందును అసిద్ధియందును సమదృష్టి కలిగియుండును, అట్టి కర్మయోగి కర్మలనాచరించుచున్నను వాటి బంధములలో చిక్కుపడడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఏలనన ఆసక్తి దేహాభిమానము మమకారము ఏమాత్రము లేనివాడును పరమాత్మజ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమునర్చినవాడును కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని యొక్క కర్మలన్నీయును పూర్తిగా విలీనములగును, అనగా మిగిలియుండవు.
ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना। यज्ञ कार्यमुलयंदु उपयुक्तमगु श्रुवादि साधनमुलु ब्रह्ममु, होममु चेयबड़ु द्रव्यमु ब्रह्ममु, अग्नियु ब्रह्ममु, यज्ञमु नाचरिंचु कर्तयु ब्रह्ममु, हवन क्रियायु ब्रह्ममु। ई ब्रह्मकर्म यंदु स्थितुडैयुंडु योगि द्वारा पोंददगिन यज्ञ फलमु कूडा ब्रह्ममे। दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते ब्रह्माग्नावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति। కొందరు యోగులు దైవ పూజారూప యజ్ఞమును చక్కగా అనుష్ఠింతురు, మరికొందరు యోగులు బ్రహ్మాగ్నియందు అనగా పరబ్రహ్మ పరమాత్మ రూపాగ్నియందు అభేద దర్శన రూప యజ్ఞము ద్వారా ఆత్మరూప యజ్ఞమును ఆచరింతురు। శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే संयमाग्निषु जूहति शब्दादीन विषयानन्य इंद्रियाग्निषु जूहति। कोंदरु योगुलु श्रोत्रादि इंद्रियमुलनु संयमन रूपाग्नुलयंदु होममु चेयुतुरु, मरिकोंदरु योगुलु शब्दादि समस्त विषयमुलनु इंद्रिय रूपाग्नुलयंदु हवनमु चेयुतुरु। अनगा యోగులు మనో నిగ్రహము ద్వారా ఇంద్రియములను అదుపు చేయుదురు, తత్ఫలితముగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నను లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏమాత్రము ఉండదు। సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణ కర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుంహతి జ్ఞానదీపితే। మరికొందరు యోగులు ఇంద్రియముల క్రియలను ప్రాణముల క్రియలను అన్నింటినీ జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మసంయమయోగ రూపాగ్నిలో హవనము చేయుచుందురు। అట్టివారు పూర్తిగా పరమాత్మయందే స్థితులైయుందురు। అప్పుడు ప్రాణ ఇంద్రియ క్రియల ప్రభావము వారిపై ఏమాత్రము ఉండదు, ఏలనన వారి బుద్ధియందు పరమాత్మ మాత్రమే నిలిచియుండును। ద్రవ్య యజ్ఞస్తపో యజ్ఞ యోగ యజ్ఞస్తథా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః। కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞములను, మరికొందరు తపోరూప యజ్ఞములను, కొందరు యోగరూప యజ్ఞములను చేయుదురు, మరికొందరు అహింసాది తీక్ష్ణ వ్రతములను చేపట్టి యత్నశీలురై స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞములను ఆచరింతురు। అపానే జూహతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపాన గతి రుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జూహతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః। కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హవనము చేయుదురు, ఇంకను కొందరు నియమితాహార నిష్ఠితులై ప్రాణాయామ పరాయణులైన వారు ప్రాణాపాన గమనములను నిలిపి
ప్రాణములను ప్రాణములయందే హవనము చేయుదురు. యజ్ఞ విధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోణ్యః కురుసత్తమ. ఓ కురుసత్తమ, యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి ఈ మర్త్యలోకమే సుఖప్రదము కాదు. ఇంకా పరలోక విషయము చెప్పనేలా. ఏవం బహువిధా యజ్ఞ వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఈ ప్రకారముగానే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరింపబడినవి. ఈ యజ్ఞములనన్నింటినీ త్రికరణశుద్ధిగా ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగునని తెలుసుకొనుము. ఇట్లు ఈ కర్మతత్వమును తెలుసుకొని అనుష్ఠించుట వలన నీవు ప్రాపంచిక బంధముల నుండి సర్వథా విముక్తుడవయ్యదవు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరం తప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ పరంతప అర్జున, ద్రవ్యమయ యజ్ఞము కంటెను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నీయును జ్ఞానమునందే పరిసమాప్తమగును. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల కడకేగి ఆ జ్ఞానమును గ్రహింపుము. వారికి దండ ప్రణామములు ఆచరించుట వలనను సేవలొనర్చుట వలనను కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట వలనను పరమాత్మ తత్వమును చక్కగా నెరింగిన జ్ఞానులు సంప్రీతులై నీకు ఆ పరమాత్మ తత్వ జ్ఞానమును ఉపదేశించెదరు. యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథోమయి. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానము నెరింగినచో మరల ఇట్టి వ్యామోహములో చిక్కుకొనవు. ఈ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. పిమ్మట సచ్చిదానంద ఘన పరమాత్ముడనైన నాలో చూడగలవు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఒకవేళ పాపాత్ములందరికంటేను నీవు ఒక మహాపాపివి అయినచో జ్ఞాననౌక సహాయముతో పాప సముద్రము నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు. యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా. ఓ అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను భస్మము చేసినట్లు జ్ఞానమను అగ్ని కర్మలనన్నింటినీ భస్మమునరించును. నహి జ్ఞానేన సదృశం
पवित्रमिह विद्यते तत्स्वयं योग संसिद्धः कालेनात्मनि विन्दति। प्रपंचमुन ज्ञानमुतो समानमुगा पवित्रमैनदि मरी ओकटि लेने लेदु। शुद्धांतःकरणमुगल साधकुडु बहुकालमु वरकु कर्मयोगाचरणमु चेसि आत्मयंदु अदे ज्ञानमुनु तनंतट ताने पोंदगलडु। श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति। जितेन्द्रियुडु साधन परायणुडु श्रद्धालुवु अयिन मनुजुनकु ఈ భగవత్తత్వ జ్ఞానము లభించును। ఈ జ్ఞానము కలిగిన వెంటనే అతడు భగవత్తత్వ రూపమైన పరమ శాంతిని పొందును। అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నపరో న సుఖం సంశయాత్మనః। అవివేకియు శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమున అవశ్యము భ్రష్టుడేయగును। అట్టి సంశయాత్మునకు ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని ఎట్టి సుఖము ఉండదు। యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబద్ధనంతి ధనంజయ। ఓ ధనంజయ, విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు కర్మఫలములను అన్నింటినీ భగవదర్పణము చేయుచు వివేకము ద్వారా సంశయములనన్నింటినీ తొలగించుకొనుచు అంతఃకరణమును వశమునందుంచుకొనిన వానిని కర్మలు బంధింపజాలవు। తస్మాద్ అజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత। కావున ఓ భారత, నీ హృదయమునందు గల అజ్ఞానజనితమైన ఈ సంశయమును వివేక జ్ఞానమును ఖడ్గముతో రూపుమాపి సమత్వరూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవగుము। ఓం తత్సత్ ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మసన్యాసయోగో నామ చతుర్థోధ్యాయః।